Hi everyone, welcome back to my channel AV Family. అందరు బాగున్నారా? అందరు బాగున్నారే అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాటి స్పెషల్ ఏంటంటే హోమ్ మేడ్ రస్ మలై విత్ బ్రెడ్. అందరూ అనుకుంటారు ఓ బ్రెడ్ తో నానకం చాలా టేస్టీగా ఉంటుంది. మనం తినే రస్ మలై ఈ రస్ మలై అంటే బయట దొరికేది ఉంటుంది కదా, దానికి దీనికి ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు. చాలా క్విక్ గా అయిపోతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో. సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. सो చూస్తున్నారుగా ఇంత తక్కువ ఇంగ్రీడియన్స్ తో టేస్టీ టేస్టీ బ్రెడ్ రస్మలై చేసుకుందాం మనం. సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటంటే బ్రెడ్, నా దగ్గర అయితే బ్రౌన్ బ్రెడ్ ఉంది. సపోజ్ మీ దగ్గర వైట్ బ్రెడ్ ఉంటే, మిల్క్ బ్రెడ్ ఉంటే అది కూడా యూస్ చేయొచ్చు. చాలా మంచి స్వీట్నెస్ ఇస్తుంది. తగినంత షుగర్ అండ్ ఇలాచీ నేను ఒక 3 తీసుకున్నాను. ఆల్మండ్స్ అండ్ సాఫ్రాన్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్ కలర్ చాలా తక్కువ యూస్ చేయాలి. అండ్ మిల్క్ మిల్క్ నేను ఈ కప్ తో లైక్ 3-4 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకుంటాను. సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక పాన్ పెట్టేసుకుందాం. పెట్టుకొని దాన్ని మీడియం ఫ్లేమ్ కి పెట్టేసుకుందాం. దాని తర్వాత నెక్స్ట్ మిల్క్ యాడ్ చేసుకుందాం. 1 కప్ నేను చెప్పాను కదా, లైక్ 3 కప్స్ యాడ్ చేస్తాను అని చెప్పేసి. సో నేను 3 కప్స్ ఈ కప్ తో 3 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. వాటర్ యాడ్ చేయొద్దు ఎందుకంటే మనకి థిక్నెస్ అనేది రాదు. సో మనం ఈ మిల్క్ లో వాటర్ యాడ్ చేయొద్దు. ఇవి పాలు ఎలా అంటే చాలా మంచిగా మరగాలి. మరిగితే అంటే చిక్క పడుతుంది కదా, ఇంకా అట్లా కన్సిస్టెన్సీ రావాలి. సో ఈ పాలు వేడెక్కేలోపు మనము నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాము. అంటే మనకి ఇప్పుడు ఆల్మండ్స్ కట్ చేసుకోవాలి కదా, ఆల్మండ్స్ ఇంకా బ్రెడ్. సో అది చేసేద్దాం. ఇక ఆల్మండ్స్ తీసుకున్నాం కదా మనము, కొన్ని తీసుకొని నార్మల్గా ఫైన్గా చాప్ చేసుకోవాలి. నేను చూపిస్తాను ఇట్లా పొడుగ్గా. ఇక చూసారు కదా ఇంత ఫైన్గా చాప్ చేసుకోవాలి. కొన్ని ఏంటంటే మనము పాలు వేడి అయ్యేటప్పుడే మనం వేసేసుకోవాలి, కొన్ని ఏంటంటే లాస్ట్కి గార్నిషింగ్ వేసుకోవాలి. సో నెక్స్ట్ నేను మిల్క్ బాయిల్ అవుతుంది కదా, దాని ప్రాసెస్ కూడా చూపిస్తాను. అది కూడా మెయిన్ ఇక్కడ. సో చూస్తున్నారుగా మిల్క్ మంచిగా బాయిల్ అవుతున్నాయి. ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడు ఏంటంటే మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే ఇట్లా అట్టులా ఫామ్ అవుతుంది కదా, అది కానివ్వద్దు. మంచిగా జస్ట్ మంచిగా బాయిల్ కానివ్వాలి. సో మనం మధ్య మధ్యలో ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలి కొంచెం దగ్గరికి వరకు. సో ఇట్లా బాయిల్ అవుతున్న మూమెంట్లోనే మనం ఏం చేయాలంటే, ఇలాచీ చెప్పాను కదా, ఇలాచీ వేసుకోవాలి. ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. నార్మల్గా ఇలా అనుకొని వేసేసుకుంటే అయిపోతుంది. సో ఈ ప్రాసెస్లోనే షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను, లైక్ టేస్ట్కి తగినంత. యా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దాన్ని. ఇంకా కొంచెం బాయిల్ అయిన తర్వాత, ఇంకా మరిగిన తర్వాత అప్పుడు మనము ఫుడ్ కలర్ అన్న లేకపోతే సాఫ్రాన్ అన్న మిక్స్ చేసుకోవాలి. ఆల్మండ్స్ కూడా మిక్స్ చేసుకోవాలి. యా నేను చూపిస్తాను. ఇంకా మంచిగా బాయిల్ అయ్యాయి. ఇదే బాయిలింగ్ మూమెంట్లో కొంచెం మనం సాఫ్రాన్, లైక్ మంచిగా కొంచెం సాఫ్రాన్ వేసుకోవాలి. చూసారుగా సాఫ్రాన్, సపోజ్ అది సరిపోలేదు అనుకుంటే నేను కొంచెం వేసాను కదా. సో సపోజ్ సాఫ్రాన్ లేని వాళ్ళు ఏం చేయాలంటే, లైక్ లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్ కలర్ చాలా తక్కువ, నేను చూపిస్తా ఇంతే, లైక్ పించ్ అంతే. అది వేసి ఏంటంటే మంచిగా మనం కలుపుకోవాలి. ఇక చూస్తున్నారుగా ఈ కలర్ యాడ్ చేసి ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ప్లస్ మనకి ఇప్పుడు బయట స్వీట్ షాప్లో తింటాం కదా, ఆ కలర్లో వస్తుంది అన్నమాట. యా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం. అండ్ ఇదే మూమెంట్లో మనం ఏం చేయాలి అంటే, ఇలా లంప్స్ లేకుండా చూసుకోండి చాలా వరకు కలర్స్. యా నాకైతే చాలా మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. సో ఇదే మూమెంట్లో మనము ఇలా చాప్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆల్మండ్స్ని కొన్ని హాఫ్ యాడ్ చేద్దాం. ఓకేనా, లైక్ హాఫ్ ఆల్మండ్స్. యా సరిపోతాయి. సో మంచి కలుపుకుందాం ఇప్పుడు దీన్ని కూడా. కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ ఇట్లా మరగనిద్దాము. ఆ ఆల్మండ్స్ కూడా మంచిగా ఇట్లా సాఫ్ట్గా అయిపోతాయి.
యా ఇంకొక 5 మినిట్స్. సో ఇది మంచిగా మరిగే వరకు, బాయిల్ అయ్యే వరకు మనం ఏం చేద్దామంటే, మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది కదా బ్రెడ్, సో దాన్ని ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. యా నేనైతే కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను, సో ఇప్పుడు చూపిస్తాను ఎలా కట్ చేయాలో. నా దగ్గర అయితే ఇలా రైస్ కప్ ఉంది, దాంతో కట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఇలా సర్కిల్గా చేయడమే. యా చూసారుగా, మీరు ఇష్టమున్న షేప్లో చేసుకోవచ్చు. దీన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇట్లా హాఫ్ మూన్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైస్. చూస్తున్నారు కదా ఎంత చాలా బాగా ఇట్లా ఇలా చేసుకోండి. మీ ఇష్టం ఉన్న షేప్లో చేసుకోవచ్చు మీరు. యా చూసారు కదా నేను బ్రెడ్ ఏ షేప్లో కట్ చేసుకున్నాను. సైజ్ షేప్ అది మీ ఇష్టం, డిపెండ్స్ అపాన్ యూ. నా దగ్గర అయితే ఇదే అవైలబుల్గా ఉంది కాబట్టి నేను దీంతో కట్ చేశాను బ్రెడ్ స్లైసెస్. మీ ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన పాలు దగ్గరికి వెళ్దాం. పాలు మంచిగా మరుగుతున్నాయి కదా. యా చూసారా ఇలా మంచిగా బాయిల్ కావాలి. బాయిల్ అయితే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది, ఎందుకంటే థిక్నెస్ యాడ్ అవుతుంది మిల్క్కి. యా ఇవన్నీ వేసాం కదా. సో యా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పాలని మనము బ్రెడ్ అందులో సింక్ చేద్దాం. నార్మల్గా ఇట్లా కూడా వేసుకోవచ్చు, మీరు కంటైనర్లో కూడా వేసుకోవచ్చు. నేను ఏం చేస్తాను అంటే ఇందులోనే వేసేస్తాం. సో ఇట్ విల్ బీ ఈజీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. యా చూస్తున్నారుగా మనం నార్మల్గా ఒక బాక్స్ తీసుకొని కూడా అందులో వేసుకోవచ్చు. నేనైతే ఇలానే వేసేస్తున్నాను డైరెక్ట్గా. ఇలా వేసిన తర్వాత వీటిని ఏంటంటే మంచి సింక్ కానివ్వాలన్నమాట ఈ మిల్క్లో. యా చూస్తున్నారుగా ఇట్లా స్పాంజ్ అండ్ సాఫ్ట్, చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడే వచ్చేసింది దాని టెక్స్చర్, ఇలా అయిపోతుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే దీని పైన మనము మిగతా ఆల్మండ్స్ ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకుందాం. ఇవన్నీ యాడ్ చేసేసుకుందాం. నార్మల్గా ఇప్పుడు దీన్ని మనం ఒక లైక్ 1/2 అవర్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దాన్ని మంచిగా కూల్ డౌన్ చేయాలి. చేసిన తర్వాత మిల్క్ని మంచిగా అబ్జార్బ్ చేసుకుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ 1/2 అవర్. 1/2 అవర్ తర్వాత నేను చూపిస్తాను ఎలా ఉంటుందో. ఓకే యా చూస్తున్నారు కదా 1/2 అవర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది, మొత్తం మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది బ్రెడ్ మిల్క్ని. సో యా ఇప్పుడు సర్వింగ్ బౌల్కి తీసేసుకుందాం. యా నేను చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో. యా స్పాంజీ అండ్ జ్యూసీ. ఇలా వేసేసుకొని నార్మల్గా ఇంకొకటి కూడా వేసేసుకుందాం. మీరు చూడొచ్చు రైట్ యమ్ యమ్. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. యా ఇలా సర్వ్ చేసుకొని మనం తినేసేయడమే. యా సో ప్రాసెస్ అంతా చూసేసారు కదా ఎంత క్విక్గా అయిపోయిందో. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. జస్ట్ దీనికి రెస్ట్ అంటే చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టడమే. లేట్ అది అయిపోయిన తర్వాత చాలా స్పాంజీగా సాఫ్ట్గా తయారవుతుంది. ఈ రెసిపీ తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఫొటోస్ షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఐ విల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. బై బై.